డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు రహదారులపైకి వరద నీరు భారీగా చేరుకుంది. భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గోల్కొండ, నార్సింగి, ఉప్పాలగూడ, మైలారదేవులపల్లి, మణికొండ, గండిపేట్, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొందరైతే తమ నివాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. నెట్ నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ, థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ హిమబిందు. నిన్న కేరళ మరియు పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు కొమరియన్ ప్రాంతం అలాగే పొరుగు ప్రాంతం ఉన్నటువంటి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది. కేరళ మరియు పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఉపరితలాల ద్రోణి అంతర్గత కర్ణాటక మరియు విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున తక్కువ గుర్తించబడిన ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ అలాగే యానము, తెలంగాణ, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమలో మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలైతే పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించిందనే చెప్పాలి. ఇక ఒక్కసారిగా మనం తెలంగాణలో చూసినట్లయితే వాతావరణ కేంద్రము కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో రానున్న 2 నుంచి 3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. నిన్న హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులు కూడా పలు ప్రాంతాలపై ఎఫెక్ట్ చూపించినాయనే చెప్పాలి. చాలా మటుకు ఆ పిడుగు పాటికి నగర నలుమూలల కొందరు ఒకరిద్దరు గుండె కూడా ఆగి మరణించినటువంటి విషాద ఘటనలు కూడా మనమైతే గమనించాము. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రము ఒక ఫోర్కాస్ట్ ఇంపాక్ట్ బేస్డ్ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ హైదరాబాద్ సిటీ అంటూ ఒక అలర్ట్ ను కూడా అయితే జారీ చేయడం జరిగింది. గవర్నమెంట్ కి ఎక్కడైతే రోడ్లు నిండిపోయి ఉన్నాయో ముందు ఆ రోడ్లు, ఆ ఏరియాలన్నింటినీ క్లీన్ చేయించాలి, అలాగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేయించుకోవాలి అంటూ కొన్ని ఇంపాక్ట్ ఎక్స్పెక్టెడ్ అలాగే యాక్టివిటీ సజెస్టెడ్ అలాగే ఫోర్కాస్ట్ మొత్తంగా 3 పార్ట్స్ గా ఒక బులెటిన్ కూడా గవర్నమెంట్ కి తయారు ఇచ్చిందని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి అంటే ఇంకా ఎన్ని గంటల పాటు ఈ వర్షం రాబోతుంది, ఉండబోతుందా, ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతుంది, అంటే ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వర్షం అంటే ఎక్కువ సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది? గాయత్రి, ప్రత్యేకంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అటు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో ముఖ్యంగా మెదక్, హైదరాబాద్ తో పాటు మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇంకా నిన్న వాతావరణం ని బట్టి ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న నమోదయ్యింది. ఎక్కువగా బాలానగర్, ఫిరోజ్ గూడ కమాన్, కుత్బుల్లాపూర్, భగత్ సింగ్ నగర్, ఫతేనగర్ అలాగే ఆర్సీపురం, తిరుమలగిరి, వివేకానందపురము, నేరేడ్మెట్,
కుకట్పల్లి, మూసాపేట్, మోతీనగర్, వెస్ట్ మారేడుపల్లి, అలాగే బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాలు బేగంపేట్, పటాన్చెరు, మల్కాజ్గిరి, అలాగే మధుసూదన్ నగర్ కాలనీ, మౌలాలి, జీడిమెట్ల, బాలశెట్టి, అలాగే దబీర్పుర ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు. షేక్పేట్ అలాగే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉప్పల్, అల్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువ మోతాదులో నిన్నైతే వర్షపాతం నమోదైంది. 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ఇక ఆంధ్రాలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న అనంతపురంలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. భారీగా అనంతపురము, కడప, కాకినాడ, కళింగపట్నం, కర్నూలు, మచిలీపట్నము, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, నందిగామ, గన్నవరము, అలాగే విశాఖపట్నం, కావలి, బాపట్ల, అమరావతి, నర్సాపూర్, తుని, నంద్యాల, విశాఖపట్నం, అలాగే ఆరోగ్యవరం మాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా 3.2 సెంటీమీటర్లతో వర్షపాతం అయితే నమోదైంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మెట్రో వాటర్ కూడా ట్విన్ రిజర్వాయర్స్ గేట్లను అయితే ఎత్తిందని చెప్పాలి. అటు ఉస్మాన్ సాగర్ గేట్లు 4 గేట్లను 4 ఫీట్ల ఎత్తులో అయితే ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తింది. ఇంకా ఇటు హిమాయత్ సాగర్ చూసినట్లయితే 2 గేట్లు 2 ఫీట్ల ఎత్తులో వదలడంతో నిండుకుంటలాగా జంట జలాశయాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. థ్యాంక్ యూ భవానీ.